తెలుగుదేశం తనకి సహజ సిద్ధంగా ఉండే చాకచక్యం, టైమింగ్, సమయ స్ఫూర్తి, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, అవన్నీ కోల్పోయిందంటారా? సార్, కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, అక్రాస్ ఇండియా ఏదైతే ఈ ఫ్యామిలీ రాజ్ అంటారు కదా, పరివార్ వాద్, మోదీ గారు రెగ్యులర్గా అంటూ ఉంటారు, ఈ కుటుంబ రాజకీయాలు, ఈ ప్రొపరేటర్షిప్ కన్సర్న్లు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల వల్లనే ఈ ప్రాబ్లం. కొత్తోడికి ఇరు కదా ఇలా అవకాశము, ఏ పార్టీలను నాశనం ఎట్లయిపోయినాయి అట్లనే. ఇలా జేడీయూలో ఆ ప్రాబ్లం ఇప్పటిదాకా రాలా, రేపు నితీష్ కుమార్ తర్వాత ఏంటంటే ఎవడు వస్తుందో తెలియదు, హూ విల్ టేక్ ఓవర్ ద పార్టీ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్. అక్కడ కూడా నెక్స్ట్ పర్సన్ ఇన్ కమాండ్ ఎవరు, ప్రశాంత్ కిషోర్ ట్రై చేశాడు ఏమో లాక్కుంటాము ఎందుకంటే ఆప్షన్ ఉండిందని, సో అతన్ని సక్సెస్ఫుల్ గా బయటకు పంపించేశారు. హూ విల్ బి ది నెక్స్ట్ పర్సన్ ఇన్ కమాండ్? ఇదే విధంగా బిజు జనతా దళ ఎత్తుకోండి, ఆడ కూడా నెక్స్ట్ పర్సన్ ఇన్ కమాండ్ లేదు. అదే మీరు బీజేపీ తీసుకోండి, లాట్ మెనీ గెలాక్సీ ఆఫ్ లీడర్స్ ఉంటారు. అది ఎందుకు బిల్డ్ చేసుకోవడం లేదు చెప్పండి? 41 సంవత్సరాల పార్టీ, ఫస్ట్ నుంచి ఎవరు, నా తర్వాత ఎవరు, రాచరిక వ్యవస్థలో కూడా ఉంటుంది ఎవరు నెక్స్ట్ ఉంటారు, ఫస్ట్ కొడుక, ఫస్ట్ ఫస్ట్ భార్య కొడుక, రెండో భార్య కొడుక. బుద్ధిస్టులు వాళ్ళ గురువులు లామాస్ ఉంటారు కదా, వాళ్ళు నెక్స్ట్ లామాని వాళ్ళు ముందరే ఒక ఫైండ్అవుట్ చేసుకుంటారు. ఎందుకు ఇప్పుడు పీఠంలో ఆచార్యులు, శంకరాచార్యులు ఇట్టలు కూడా రెడీకి పెట్టుకుంటారు, హూ ఈస్ ది నెక్స్ట్ పర్సన్ ఇన్ కమాండ్ అని తెలుసు వాళ్ళకి. ముస్లింస్ లో కూడా మన దుబాయ్ ఎత్తుకోండి, సౌదీ అరేబియా, వీళ్ళందరూ అంతే, ఫస్ట్ భార్య నా హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ఫార్ములాస్, ఎవరు తీసుకుంటారు, హూ విల్ టేక్ ఓవర్, ఫస్ట్ భార్య కొడుకు. అది ఎందుకు తిరుపతిలో దీక్షితులు కూడా దే హ్యావ్ దట్, ఒక ఫ్యామిలీ నుంచి ఫస్ట్ ఫస్ట్ కొడుకు ఎక్కువంది అనుకోండి, నెక్స్ట్ ఆయన తర్వాత నెక్స్ట్ ఆయన రిటైర్డ్ నెక్స్ట్ వాళ్ళు వస్తారు, థర్డ్ ఈ టైప్లో కూడా ఉన్నాయి. దే హ్యావ్ లెవెల్ సమ్ ఫార్ములా, అదంటే ఒక ఇదండి, దానివల్ల పెద్దగా ఫరక్ రాదు. అది ఈ యొక్క రాజ్య మన ప్రజాస్వామ్య వ్యవస్థ, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఏమి చేస్తే ఎక్కడికి? వీళ్ళు మళ్ళా వచ్చేసి మీరు 33% రిజర్వేషన్లు మాట్లాడతాము, ఏది మహిళలకి ఇట్లాంటివన్నీ మాట్లాడితే నవ్వు కదా. అదే వీళ్ళెండలో ఎక్కడ రిజర్వేషన్లు లేవు, అన్ని పురుషులు ఇళ్ళకే కదా, మీరు చెప్పండి చూద్దాం. పోలిట్ పీరియడ్లో కూడా అందరూ ఇళ్ళే ఉంటారా మాక్సిమమ్? మరి వేరే ద రిజర్వేషన్ విదిన్ ద స్మాల్ సిడబ్ల్యూసీ ఉంటారా? కాంగ్రెస్ నుండి సిడబ్ల్యూసీలు ఉందా? వెన్ యూ గో టేక్ ఇన్ బీజేపీ పార్లమెంటరీ పార్టీ, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, అదేం ఎవరు సొంత పార్టీ కాదు అది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఫస్ట్ నుంచి చెప్పేది.